అల్వాల్ మత్స్యబొల్లారంలోని అంజనాపురి కాలనీలో 10 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అల్వాల్ మత్స్యబొల్లారం డివిజన్లోని అంజనాపురి కాలనీలో 10 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్యతీంద్రనాథ్, కోఆప్షన్ మెంబర్ జ్యోతి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజున అంజనపురి కాలనీలో 9,90,000 తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ప్రతి కాలనీలో కూడా ఫస్ట్ వాటర్ లైన్స్, తర్వాత డ్రైనేజ్ లైన్స్, అయిన తర్వాత రోడ్స్ నిర్మాణం కోసము ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టించాము. ఎమ్మెల్యే గారు కూడా మినిస్టర్ గారితో మాట్లాడితే అయిపోగానే ఇమీడియట్గా రోడ్స్, అప్పటి వరకు రోడ్స్ పెట్టొద్దని ఒక పాలసీ ఉంది అల్వాల్ సర్కిల్లో. ఈ 190 crores ఏదైతే ప్రాజెక్ట్ నడుస్తున్నదో కొద్దిగా బాగా డిలే అవుతుంది ప్రాజెక్టు, దాన్ని కూడా స్పీడప్ చేయడానికి మరి ఎండి గారు ధనకిషోర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎంత త్వరలో అయితే అంత త్వరలో దాన్ని కూడా స్పీడప్ చేస్తాము. అది కాకుండా కూడా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, మూర్తుల కుంట నుంచి అవుట్లెట్ లేదు. లాస్ట్ టైం కేటీఆర్ గారు, పద్మారావు గారు, లక్ష్మారెడ్డి గారు, అందరు మినిస్టర్స్ కూడా విజిట్ చేశారు. మరి లాస్ట్ టైం రిపీట్ కాకుండా మా శాయశక్తుల ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, మైనపల్లి గారు అందరం ఉండి పబ్లిక్కు ఇబ్బంది కాకుండా చూస్తామని మనవి చేస్తాం. మన 133 డివిజన్ మత్స్యబొల్లారం ఈ కాలనీలో ఈరోజు అంజనాపురి కాలనీలో ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకు శంకుస్థాపన చేయటము, 10 లక్షలతో చేయటము. అలాగే ఇప్పుడు మన జితేంద్రరావు చెప్పినట్టు ఇప్పుడు ఈ కాలనీ మొత్తం తిరుగుతున్నాము. ఆ మోతకుల కుంటకు వర్షం లాస్ట్ ఇయర్ మన మినిస్టర్ గారు వచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు, లక్ష్మీ వచ్చి అందరు వచ్చారు. వర్షాకాలం రాబోతుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు కాలనీ వాళ్ళకు కలిగినా కానీ ఇప్పుడు డ్రైనేజు, వాటర్ వర్క్స్ పనులు అన్నీ అయినాక రోడ్లు అవుతాయి. ఎందుకంటే వాటర్ వర్క్స్ మెయిన్, వాటర్ మెయిన్ వాటర్ వర్క్స్ మన కేటీఆర్ గారు తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు జితేంద్రరావు చెప్పిండు 199 crores మనము అల్వాల్ సర్కిల్లో మత్స్యబొల్లారం కానీ, అల్వాల్ డివిజన్ కానీ, వెంకటాపురం డివిజన్ కానీ మొత్తం 3 డివిజన్లలో 199 crores పైప్ లైన్లు వేస్తున్నారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి రోడ్లవి, ఎందుకంటే జేసీబీలు తవ్వుతూ ఉంటాయి, పైప్ లైన్లు వేస్తూ ఉంటారు. అంజనీ నగర్ కాలనీలో ఈరోజు డ్రైనేజీ లైన్కి 10 లక్షలతో ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడికి మా ఎమ్మెల్యే కనకారెడ్డి గారు, జితేంద్రనాథ్ కార్పొరేటర్ గారు, ఇంకా మహిళలు అందరం కూడా ఇక్కడికి వచ్చి ప్రారంభానికి హాజరైనాము. ఇదే కాకుండా ఇంకా మంచినీటి పైప్ లైన్లు అది ఉన్నో ఇంకా డ్రైనేజ్ పైప్ లైన్లు అయిపోయిన తర్వాత రోడ్ల పని పూర్తవుతుంది. అప్పటి వరకు కూడా ప్రజలు ఓపికతో ఉండాలని తెలియజేస్తారు.